అందరికీ ఉజ్రాబాద్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా మనం దాని గురించి వీనవంక మండలం మామిడారపల్లి గ్రామంలో ఉన్నాము ఇప్పుడు ప్రజల మనోగతం ఏంటో తెలుసుకుందాం రండి అడగేద్దాం అనుకుంటా ఎందుకు అడపై పనులు మాకడం కొంచెం చేసాం ఆయన ఆయన తరపున మేము ఎప్పుడు కానీ ఆయన గెలిచిన సంతి ఆయన పార్టీ టీఆర్ఎస్ వచ్చిన సంతి ఆయన మాట ఉన్నాము ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఎలకలు వేన కానీ మళ్ళీ ఆయన మాట పోతాం కానీ ఇంకో పార్టీ మంచిగా ఉండాలని మంచిగా మాకు పనేలు చేస్తాండని అభివృద్ధి చేసిండ్రు అభివృద్ధి చేసిండ్రు అభివృద్ధి చేసిండ్రు ఏసారికి విఠల రాజుల విఠల రాజుకి ఇస్తాం ఎందుకు ఆయన కొంచెం పనులు చేసిండు కదా కొన్ని మంచి పనులు చేసిండు కాబట్టి ఆయనకే ఇద్దామని అనుకుంటాను పనులు మంచిగా చేస్తాను ఎవరు ఎంత చిన్నోళ్ళు అయినా కానీ కొంచెం మంచిగా రెస్పెక్ట్ ఇస్తాడు మంచిగా తప్పకుండా ఈటల రాజందరి వల్ల వారి మీద ఇస్తాడు ఎందుకంటే ఆయన మచ్చలేని వ్యక్తి అందరికీ సమం పనులు న్యాయం చేసే వ్యక్తి అయినా దేనికరగా మాకు సహాయపడ్డాడు ఇక్కడ ఇలాంటి ఇబ్బంది లేదన్నా కానీ అందుకే ఆయన మనస్తత్వం చేసి ఆయన కోటి అనుకుంటారు పరిస్థితులు మాత్రం దాదాపు బీజేపీకి ఈటల రాజేంద్ర గారు బీజేపీకి చేరిన కాబట్టి ఇంతకుముందు కూడా యువకులు అందరం బండి సంజయ్కి సపోర్ట్ చేసినాం సేమ్ ఆస్టీజ్కి అట్నే అందరం యువకులం ప్లస్ తల్లిదండ్రులు అందరికీ చెప్పి బండి సంజయ్కి ఎట్లా ఇప్పించినాం ఈటల రాజేంద్ర కూడా అట్లా ఇప్పిస్తాం ఈటల రాజేంద్ర ఇక్కడ మంచి నాయకుడు మాకు ఎవరికి కష్టం వచ్చినా ఏ పార్టీ అని చూడడు అభ్యర్థి ఆ నాయకుడు ఎవరైనా తీసుకపోతే సారాన్నితోనే అందరినీ ఆదరిస్తాడు ఏ కష్టం వచ్చినా చేస్తాడు ఈటల రాజేంద్ర అందరికీ మంచి నాయకుడు అని ఇక్కడ వేరే నాయకుడు వచ్చి ఉంటే మాత్రం మమ్మల్ని దగ్గర కూడా రానియ్యదు అట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు తీసేసారు కదా ఇప్పుడు మళ్ళా గెలిపిస్తాం ఉప ఎన్నికలు రావడానికి గల కారణం కేసీఆర్ కుటుంబ పాలన కేసీఆర్ అహంకారానికి నిదర్శనం ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ తప్పనిసరిగా ఇట్లాంటి నాయకత్వం 20 ఏళ్ళ నుంచి కష్టపడి ఈ తెలంగాణను ఏర్పడడానికి సమిష్టి కృషి చేసిన ఇంత పెద్ద నాయకుడిని ఇట్లా ఇబ్బంది పెడితే సామాన్యమైన ప్రజానికానికి పెన్షన్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని 3 ఎకరాల భూమి ఇస్తామని కొన్ని ఏ ఒక్కటి ఇప్పుడు పెన్షన్ అనేది కానీ రేషన్ కార్డు అనేది కానీ సెకండ్ టైం వచ్చిన గవర్నమెంట్ నుంచి రోజు రేపు వచ్చే సంవత్సరం బడ్జెట్ ఈ సంవత్సరం బడ్జెట్ అని కూడా చెప్పుకుంటా వాయిదేసుకుంటూ ఈ ఎలక్షన్ రాగానే ఈ గ్రామానికి 30 లక్షలు ఆ గ్రామానికి 40 లక్షలు అని ఇట్లా మాయమాటలు చెప్పి పెద్ద పెద్ద నాయకులను ఉద్యమానికి ముఖ్యంగా మాట్లాడిన వ్యక్తులను ముఖ్యంగా పనిచేసిన నాయకులను అందరినీ పక్కన పెట్టి కొత్త కొత్త నాయకులను ఈ తెలంగాణ రావడానికి ద్రోహం చేసిన నాయకులను దగ్గర చేర్చుకొని వాళ్ళతోటి రాష్ట్ర గవర్నమెంట్ నడపడానికి కొత్త నాయకులను తీసుకుంటే పాత నాయకులకు ఈయన వ్యవస్థ అంత తెలుస్తుంది కాబట్టి ఈయన వేసే కుంభకోణం అంత తెలుస్తుంది కాబట్టి పాత నాయకులను అందరిని పక్కన పెట్టి ఉద్యమాన్ని నడిపించిన నాయకులందరిని ఇబ్బంది పెట్టి కొత్త నాయకులను మంత్రి పదవిలో చేర్చుకొని కాంగ్రెస్లో గెలిచిన నాయకుడిని కూడా టీఆర్ఎస్లోకి తీసుకొని మంత్రి పదవులు ఇవ్వడం ఇదంతా కేసీఆర్కు ఆయన కుంభకోణానికి నిదర్శనం తప్ప హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఇవాళ ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినందుకు ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓడియడానికి మాకు అనేకమైన సీసీ రోడ్లు కొత్త కొత్త పెన్షన్లు రోడ్లే కాకుండా పెన్షన్లని రోడ్లని రేషన్ కార్డులని ఈ రకంగా జనాలను మభ్యపెట్టడానికి ఇవ్విస్తామని సిద్దిపేటలో హరీష్ రావు ఫంక్షన్ హాల్లో పెడుతున్నారు ఓట్ల దేనికి ఇక్కడ నాయకులందరినీ పైసలు పెట్టి కొని అక్కడ ప్రతిరోజు మందు బీరు బిర్యానీ అన్నట్టుగా విపరీతమైన ఖర్చు పెట్టి అంత మాయమాటలు చెప్పి ఆయనతోటి ఎల్లవెల్ల తిరిగే ప్రతి నాయకునికి ఇప్పటికీ నాకు ఒక 10 సార్లు ఫోన్ వచ్చింది ఫోన్ చేసి నీకు ఇది ఇస్తాం 10 సార్లు నువ్వు మీరు ఏమి ఇచ్చినా ఈటల రాజేందర్కే మేము ఓటేస్తాం ఈటల రాజేందర్నే అత్యధిక మేడతో గెలిపించుకుంటాం ఆయన గత 6 సార్లు ఎలక్షన్లో గెలిచిండు ఇప్పటివరకు ఇది 7వ సారి 6 ఎలక్షన్లో నిలబడి ఆయన చేసిన సేవ ఎనలేనిది దాదాపుగా ఈ నియోజకవర్గంలో 80% ప్రజానికానికి ఆయనకు పరిచయం ఉన్న వ్యక్తులే అది కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆయన ఆదరించిండు ఏదో రకంగా సాయం చేసిండు ఇలా ఇవన్నీ పథకాలు రావడానికి గల కారణం కూడా ఆయన కృషి కూడా ఉంది ఇందులో ఆయన కృషి కూడా 99% ఆయన పనిచేసిండు ఆయన 100% ఆయన ఈ గవర్నమెంట్కు ఈ రైతు బంధు ఇవ్వడానికి కానీ మన స్కూల్ పిల్లలకు సన్నరకం బియ్యం కానీ
రూపాయికి లభ్యం గాని ఈ 24 అవర్స్ కరెంట్ రైతులకు ఇవ్వడం గాని రైతు బంద్ గాని ఇంకొకటి మా సార్ చెప్పే ముఖ్యమైన విషయం ఏందంటే ఈటల రాజేంద్ర గారు రైతు బంద్ ఇచ్చేది ఓ 20 ఎకరాల ఉన్నలకో 15 ఎకరాల ఉన్నలకో బీదల్లోకి ఇయమంటున్నాడు కానీ గుట్టలకు అడవులకు 100 ఎకరాల ఉన్నలకు ఇన్కమ్ టాక్స్ కట్టేటోళ్ళకు ఇయ్యొద్దని చెప్పి ఆయన చెప్పిన మాట ఆ తప్పెక్కడ కాదు ఈ బడ్జెట్ కూని చేసి ప్రభుత్వ ఉద్యోగులకు సరైన టైంలో డబ్బులు ఇవ్వకపోవడం మిగతా పెన్షన్లు ఇంతవరకు 50 ఏళ్ళలోకి పెన్షన్ అని చెప్పింది ఎలక్షన్ టైంలో ఇంతవరకు పెన్షన్లు ఇవ్వకపోవడం ఇట్లాంటి అన్ని పెండింగ్ పెట్టడం ఎలక్షన్ వచ్చే వరకు మాయ మాటలు చెప్పడం ఇదంతా తంతుగా జరుగుతుంది ఇదంతా కేసీఆర్ అతి తక్కువ టైంలో గవర్నమెంట్ కూలిపోతుంది ఇది ఎక్కువ రోజులు ఉండదు ఈటల రాజేందర్ 100కి 100% లక్ష మేయార్తో గెలవబోతున్నాడు మీరు 500 ఇచ్చినా 5000 ఇచ్చినా ఓటుకు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మొత్తం ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజు ఇలా పెన్షన్ ఇస్తా అని చెప్పినా రేషన్ కార్డు ఇస్తా అని చెప్పినా ఈ మా ప్రతి గ్రామానికి ప్రతి వీధికి రోడ్ వస్తుందన్నా ఇలా ఈటల రాజేందర్ చూసే వేస్తున్నావు ఈటల రాజేందర్ ఉన్న పవర్ ఏందో ఆయన ఓడియాలనే కుట్రతోటి ఇన్ని కోట్ల పడిచారు అన్ని కోట్ల పడిచారు ఈ ఎమ్మెల్యేలు అంతా తిరుగుతూ ఉన్నారు ఇక్కడ 25 మంది 30 మంది ఎమ్మెల్యేలు ఏని మీ నియోజకవర్గాలలో చేసుకోండి పనులు మా నియోజకవర్గానికి వచ్చి మా ఇప్పటిదాకా ఆయన మొన్నదాకా మంత్రి ఉన్నాడు చేసిండు బోలెడు పనులు చేసిండు ఈ రామకృష్ణాపురం అనేది 400 పాపులేషన్ ఉన్న గ్రామానికి కూడా 4 కోట్ల పెట్టి బ్రిడ్జ్ ఇచ్చిండు 4 కోట్ల రూపాయల బ్రిడ్జ్ ఇచ్చిండు అట్లాంటి పనులు జమ్మికుంటకు కూడా రైల్వే బ్రిడ్జికి సంబంధించి కూడా 500 కోట్లతోటి అంత పెద్ద బ్రిడ్జ్ ఇచ్చిండు ఆయన ఎక్కడ కూడా ఇక్కడ పని తక్కువ చేయలేదు మిగతా నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఇంత డెవలప్మెంట్ ఉండదు ఒక సిద్దిపేట ఉండొచ్చు సిరిసిల్లు ఉండొచ్చు గజ్వేల్ ఉండొచ్చు ఈ 3 ప్రాంతాలలో ఎట్లుందో ఇంకొకటి మా ప్రజలు ఇంకొకటి ఏమడుతున్నారంటే ఇవన్నీ ఇవ్వడం మా సార్ అదృష్టం ఓకే మా నియోజకవర్గ ప్రజల అదృష్టం మా సార్ 100% గెలవడం ఖాయం ఇంకొకటి ఏమంటారంటే చింతమడకలో ఒక్కొక్క గ్రామానికి ఎట్లయితే 10 లక్షలు ఇస్తున్నావో మా గ్రామానికి కూడా మా మొత్తం నియోజకవర్గంలో ఉన్న గ్రామాలలో కూడా అదే రకంగా నీ ఊర్లో ఎందుకు ఇస్తావు మా దగ్గర కూడా ఈ ఎలక్షన్లో గెలిపిస్తాం మా ఎలక్షన్లో కూడా నువ్వు అదే రకంగా 10-10 లక్షలతోటి ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వు ఎందుకు అక్కడ ఒక దగ్గర ఎందుకు ఇచ్చుడు అన్ని గ్రామాలలో ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా ఇక్కడ కూడా అదే తంతు స్టార్ట్ అయ్యి మొత్తం రాష్ట్రంలో ఆ రకంగా బడ్జెట్ పెట్టి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మేము ఇప్పటి వరకు ఈటల రాజేందర్ తోటి కష్టపడ్డాం తెలంగాణ రావడానికి అనేక రకాల కృషి చేసిండు సార్ కూడా మేమందరం ఆయన విన్నట్టున్నాం ఇప్పటి కూడా ఆయన పొమ్మల లేక పొగ పెట్టినందుకు ఆయన పార్టీ మారాల్సి వచ్చింది 100కి 100% హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సార్ వైపునే ఉన్నారు మెజార్టీతో గెలుస్తాడు ఎందుకు 3 ఎకరాల భూమి ఇస్తేనని ఇయ్యలేదు మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తేనని ఇయ్యలేదు మేము ఇటల్ రాజేందర్కే ఓటేస్తాం మాకు ఇటల్ రాజేందర్ ఎందుకు వేస్తాను అనుకుంటారంటే ఇవి అడుగుతామని ఇవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసిర్రు కేసీఆర్ గారు మాకు ఇప్పుడు మామిడారపల్లికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు పేదవారికి అని చెప్తుండ్రు కానీ ఒక్కరికి కూడా పేదవారికి వర్తిస్తలేదు మాకు ఇప్పుడు ఒక కుటుంబం ఒక ఇల్లు ఉన్నది అందరి పొత్తుల 3 కుటుంబాలు జీవిస్తున్నాం అందులో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు కానీ ఒక్కరికి కూడా ఇస్తలేరు మేము పద్మశాలి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈ ఈటల రాజేంద్ర గారు ఇస్తామని హామీ ఇచ్చారు మాకు ఇక్కడ ఈటల రాజేంద్ర గారికి మేము అందరం ఓట్లు ఇస్తాం మాకు చేసిన సేవ కొని మేము మర్చిపోము మాకు ఓకే ఈటల రాజేంద్ర మీరు ఓటు వేయాలనుకుంటే ఈటల రాజేంద్ర ఇస్తాం ఎందుకు ఇస్తాం మాకు పనులు చేసిండు ఆయన ప్రతి ఒక్కరి ఒక ఎమ్మెల్యే అభివృద్ధి చేసిండం లేదు మాకు మొదటి నుంచి అభివృద్ధి ఉంది సేమ్ అదే ఈటల రాజేందర్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంది అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే ఎప్పటి నుంచో అంటే 4 టైమ్స్ అట్లా హుజరాబాద్ నుంచి గెలిచింది కదా ఏమనుకుంటానో మాకు మాఫీ చెప్తానని అంటాను కేసీఆర్ మీరు ఓటు ఎవరికి ఇస్తారు కేసీఆర్కి ఇస్తాం ఎందుకు కేసీఆర్కి ఇస్తాం ఎందుకు ఈ ఆయన పింఛన్లు ఇస్తాడా లేని వాళ్ళకు అది ఇస్తాడు ఇది ఇస్తాడా అతనికి ఇస్తాం ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలను మరిచిపోయి లేనిపోని అభాండాలు ఈటల రాజేందర్ పై గారిపై వేసి ప్రజానికం ఈరోజు అస్తవ్యస్తం అవుతుంది కోవిడ్ కరోనా వల్ల బాధపడుతున్నది మరి ఒక వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు తనని ఇప్పుడే ఇబ్బందుల పాలు చేస్తే నేడున్నటువంటి రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఈరోజు కరోనా బారిన పడి మరణాలకు కూడా గురవుతారనేది ఒకటి అవగాహన లేని వ్యక్తిగా పరిపాలనే కాదు కేవలం ఫామ్ హౌజ్లో ఉండి తన మనవాడికి ఇచ్చినటువంటి ఆస్తులను తన కొడుక్కి ఇచ్చినటువంటి పదవులను తన కూతురికి ఇచ్చినటువంటి పదవులను తన కొడుక్కి సీఎంని చేయాలనే ఒక పిచ్చి మమేకంతో తను ఈరోజు ఉద్యమ పోరాటంతో తెలంగాణకు ఎంతో సేవ చేసినటువంటి ముఖ్యులు ఈటల రాజేందర్ గారిపై అభండాలు వేసి
నేడు ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు తనను ఎటువంటి కారణాలు లేకుండా తీసివేయడం జరిగింది. ఎన్నికల విషయం వస్తే ప్రెస్కు భయపడు లేదా టీవీకి మేము కనబడతామని భయపడు ప్రజలు మాత్రం ఏదో చెప్తున్నారు. కానీ ఇన్నర్గా ఈటల రాజేందర్ గారి బొమ్మనే ప్రతి ఒక్కరి గుండెలో ఉంటుంది. అది ఈ ఒక కేవలం ఈ మామడాల పెళ్ళి కాదు. చూసినటువంటి అయితే మనము హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం చూసినట్టయితే ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూస్తున్నాం మనం. ఈరోజు ప్రతి మీడియాలో వస్తున్నది ఈటల రాజేందర్ గారి వెనక ఏ విధంగా ఉన్నదో మనం చూస్తున్నాం. నేడు కూడా ఆయన ఆయన గురించి మాట్లాడుతున్నారు తప్పుగా. మీరు నిజంగా అవగాహన ఉంటే ఈరోజు రాజన్నను అట్లా వేసారు, అదేవిధంగా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టారు. నేడు మీరు ఎవరికి వేస్తారు ఓటు? మేము తప్పకుండా ఇటల రాజేందర్ గారికి ఇస్తామండి. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనంటే ఒక బహుజన బిడ్డగా ఇంటింటికి వాడవాడకి గల్లి గల్లికి మనుషులతో మమేకమైనటువంటి నాయకుడు ఇటల రాజేందర్ గారు. ఏ విధంగా అంటే ఒక చావు జరిగింది అని అన్న వెంటనే తెలుసుకుంటే వచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేసి వెళ్తారు ఇటల రాజేందర్ గారు. అదే నేను ఎందుకు పోవాలి, నేను ఒక అఫీషియల్గా ఉన్నా కదా. నేను